దూరకు తాపం కటకటాలలో చలి రాత్రి ఇది కనివిని ఎరుగని తొలి రాత్రి. ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా అలా పిండుతున్నారు ఏంటి? ఇద్దరు సరిపోయారు నువ్వు మధ్యలో ఉండి ఇద్దరు రసికందుల మధ్య పసికందులో చిక్కున్నాను. నువ్వు పసికందా? అమ్మ మూడో రసికంద వచ్చాడు, మూడో రసికంద వచ్చాడు. సారీ రా, కళ్ళోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళని పట్టుకున్నాను అనుకున్నారా? నేను కూడా కాజల్లో హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా. నాకు కూడా కళ్ళోకి అమరీష్ పూరి రామిరెడ్డి వచ్చారు, కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే. ఇంకో ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ కోసం పోయేవారు షూటింగ్ ఆపుకొని వచ్చా. ఏంట్రా, ఏదో పోలవరం ప్రాజెక్ట్ ఆపుకొని వచ్చినట్టు చెప్తావు. ఫినిష్ చేసుకుని వచ్చాను. నన్ను ఆపుకొని వచ్చావు కాదు. అనండి అనండి, ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు. చేతులు ఎక్స్ట్రా జబర్దస్త్కి ఇచ్చా, కాలు టీకి ఇచ్చా, తల పోయేపోరకి ఇచ్చా. మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు. ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం, ఇంకెక్కడ చూపిస్తావులే అక్కడికి ఆగిపోతే. మందేనా స్కిట్ మందేనా అని అడుగుతున్నాడు. నేను ఎంత కష్టపడతా మీకు అర్థం కావట్లేదు. మాకు అరే నన్ను చెప్పనేర్రా. అరే ఉదయం 7 గంటలు లేచి జాగింగ్ చేద్దామని వెళ్ళిండ్రా. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెట్టలేక పోయాను. ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఈసారి నువ్వు పొద్దున్న లేచినప్పుడు నాకు చెప్పు, పక్కింటి కుక్కను వదులుతా, 10 కిలోమీటర్లు పరిగెత్తావు. సర్లే కాలేజీకి వెళ్దామా? వెళ్దాం రా. ఆ వెంకటలక్ష్మి వెనక దగ్గర నన్నే చూస్తుండదు. ఏంటి అరే అది నన్ను కూడా చూస్తుందిరా. వెంకటలక్ష్మి 98 మార్కులు వచ్చాయి. మిగతా రెండు ఏమైనా? నీకు ఒకటి వాడికి ఒకటి వచ్చినాయి, దాన్ని చూస్తే అలాగే వస్తాయి. అరే అలా కొడతాయంటారా? నీ పక్కన షారుఖ్ ఖాన్ లాంటి కటౌట్ పడుకున్నాడు, ఇలాగే బిహేవ్ చేసేది? ఆ మొహానికి షారుఖ్ ఖాన్కి ఏమైనా పోలికుందా అని మేము అంటామా ఏంటి? మాకేం తెలియదు. తేడా ఉందని మేము అంటామా? అందుకే ఈ పంచుకు నేను ఎవరైనా మీరు ఎన్నేం చెప్పుకోవచ్చు. అలా తక్కువ అంచనండి, మనం చిటికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు. ఎందుకురా? మా అమ్మని చూసి చిటికేస్తామని వాయి కొట్టడానికి. కరెక్ట్ గా మా అమ్మ ఫోన్ చేసిందిరా, చూడాలనిపిస్తుందంట, ఊరికి వెళ్ళాలి. సాయంత్రం 7 గంటల బస్కి వెళ్ళరా. దాని ముందు ఏం లేవా? ఎందుకు లేవు? 2 హెడ్లైట్ ఉంటాయిగా. మనందరం మల్లెమాల కాపాడుకుంటున్న ప్రాణాలు రా, మీరేమో ఇలాంటి అడ్డమైన పంచులు వేసుకోండి. బాధ్యత ఉండక్కర్లా. స్కిట్ మొత్తం కూర్చొని కొట్టేటట్టున్నారు మీరు. గత వారం విజేతలుగా నిలిచిన 6 టీమ్ లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీ, పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీమ్ లీడర్లు. పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా. నీకెందుకురా బొకడా అని పుత్తకం రాత్రం మీరు వచ్చారు. ఏంట్రా కోపం తెప్పించకండి నాకు. మీ గురించి మాకు తెలుసు సార్, గూగుల్లో గూట్లే అని కొడితే మీ ఫోటోనే వస్తుంది. రాత్రి ఆ లేడీ హాస్టల్ లో గేట్ దగ్గర ఏం చేస్తున్నారా? అక్కడ మీరేం చేస్తున్నారు? సరే వదిలే, పక్కింటి పంకజాన్ని చూస్తున్నారంట. అది మీకెందుకు చెప్పింది? సరే వదిలే, మామిడి చూస్తున్నారంట కదరా. సరే వదిలే, సరే వదిలే. అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలు అన్నారా, నేనేం చెప్పాలరా? మమ్మల్ని కూడా అడుగుతున్నారా ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని, మేమేం చెప్పాలి? పెద్ద అని చెప్పాలి. నాకు ఇవన్నీ చెప్పమాకండి నాన్న, మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం బట్టి రెంట్ కడతలేదురా? రెంట్ ఇయ్యండి, రెంట్ ఇవ్వలేదు, ముగ్గురిని బజార్ లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు. అలాగే ఆటగాలు ఆడకండి, ఇస్తాం పోండి సార్. ఇదేంటి రెంట్ అని తగులుకున్నాడు? నాకు అర్థం ఏం చేయలేదు, 5 నిమిషాలు కట్టాలంటే సంవత్సరంలో. అదే నువ్వు మ్యాజిక్ మ్యాజిక్ చేసిన అవ్వదు ఎలా రా. ఏ తిరిగి అమాయకులా చూస్తాడు చూడు. ఒక పని చేద్దావురా, ఆ పక్కన వాడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది, పక్క వీధిలో రికార్డింగ్ అనేది జరుగుతుంది, వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు, మన పని మనం చేసుకోవచ్చు. రామారావు గారు, రామారావు గారు తెచ్చారా? ఆ పక్క వీధిలో రికార్డింగ్ అనేది జరుగుతుంది, మీరు ఏమైనా వస్తారా? డింగ్ డాన్స్ మర్చిపోయి. ఏది ఏది తొందరగా తొందరగా రెడీ రెడీ. అవునరా, ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు, ఒక తిన్నగా నడవలేవు నువ్వు. అనండి అనండి, మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు, ఏదో రోజు నేను పైకి వెళ్తా. ఎవరి పైకి ఎవరి పైకి? రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు ఏడాడు. ఏ ఎక్కడరా సంగతి తర్వాత చెప్తాను రా. చూస్తున్నా సార్, ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపిస్తున్నారు. మా ఇటు సులభ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి వీడికి.
హాయ్ హలో నమస్తే ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డాన్స్ దీనికి ఎదురే లేదు ఏడ్రా ఏదో పెద్ద డి అది అల్టిమేట్ డాన్స్ షో చెప్తున్నావు ఇది నీకు నీ షో గొప్ప వాడికి వాడి షో గొప్ప మీకు స్పెషల్ అర్థం కావట్లేదు సార్ వాళ్ళ జోడీలు ఉంటాయి వాళ్ళ మధ్య డాన్సులు ఉంటాయి కామెడీలు ఉంటాయి ఉరవకొండ మంగమ్మ ఈవెంట్ లేకపోతే ఉగాది ఈవెంట్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి అందులో దేవుడు సార్ మీరు ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వెల్కమ్ నా జింగిలీలు ఇలా ఏంటి ఆకేంటి రాకరం నడుతుంది రాకరం నడుతుంది ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్ లో ఏంచు నిన్నే రాశారు ఏం రాశారు ఊర్లోకి ఊర కుక్కలు వస్తున్నాయని హలో ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం అరే నన్ను చూడండి వాడు ఎవడో టవర్ ఎక్కాడు దింపండి అరే అరే వాడు ఎవడో కింద పడిపోయి లేపండి అరే అరే వాడు ఎవడో కత్తెత్తుకుని వస్తాడు లేపండి ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సింధి ఎత్తే తలా వందేస్తారు తలా వందేస్తారు ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు నువ్వెవరనే నువ్వెందుకు వచ్చావనా ఈ ఇద్దరు డాన్సర్లో ఒక డాన్స్ పెళ్లి చేసుకోబోతున్నాను కార్డ్ లో టైటిల్ ఏం పెడదాం వెర్రి పప్ప వెరస గాండ్రు కప్ప అని చాలా బాగుంటది భలే ఉంది భలే ఉంది అసలు మేము మనందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది రాగండి సార్ మా జింగిలీలు వెనక్కి వెళ్ళారు నెక్స్ట్ మామూలుగా ఉండదు అందరికి చెప్తున్నా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా నువ్వు ముందుకు వచ్చి మిమిక్రీ చేయొద్దు ఓకే లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 జింగిలీలు రెండో ఎంట్రీ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని ఈ పరదేశీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఏం చేస్తున్నాడు ఏంట్రా విందో నుంచి ఎలా చూస్తున్నా ఎలా ఏంటి టెన్షన్ పడుతున్నావు నాలో నీ ప్రేమ కనపడ్డదా లేదు పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది నువ్వేంట్రా అలా చూస్తున్నావు ఇట్రా నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది హలో సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తిని ఆశీర్వదించి 5,000 సమర్పించారు చదివించాడా వీళ్ళకి కూడా చదివించారంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించలేవాడిని అందరికో అందరూ అన్ని చదివిస్తున్నారు నాకేంటి ఎవరు చదివించట్లేదు ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక గా చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కి చదివించాడు చూస్తున్నారు కదా మా జింగిలీలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు చూస్తే చంపేస్తా చూస్తే నువ్వు చంపడం ఎందుకు వాళ్ళే చేస్తారులే కానీ అయ్యయ్యో ఏం జనం ఏం జనం ఏం జనం ఇంత జనం ఎప్పుడుంటారో తెలుసా ఒకటి పెళ్లిలోని రెండు మీటింగ్ లో మూడు నీ సంతాప సభలు నీ సంతాప సభలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు జయప్రద జయసుద అందరిని ఇమిటేట్ చేయబోతున్నాం ఇక్కడ అది వచ్చేసారు ఎవరండి వీళ్ళు మీరు ఇమిటేట్ చేశారా ఇరిటేట్ చేశారు అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగ్ అయ్యారని 30,000 సాధించారు ఇలాంటి చాలా చూసేలే గాని మర్చిపోయారు అనుకున్నారా సంవత్సరం రెంట్ ఇందాక ఒక సైన్ పెట్టావు గుర్తుందా వాళ్ళు డాన్స్ చేస్తున్నందుకు కాదు మీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టారా ఒకడ సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా వాళ్ళు వేస్తారు దానికి జన్మని పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ ముగ్గురు మగళ్ళ
తలకి క్లాత్ కట్టారు. ఈ చామంతి పువ్వు సాంగ్ లో చిరంజీవి గారు పక్కన వేసిన రోజా గారు, అక్కడ కూర్చున్న రోజా గారు ఇద్దరు ఒకటేనా? లేదే, వాళ్ళ అమ్మగారు ఈవిడే. ఆవిడకి ఈవిడ తేడా ఏంటో? అప్పట్లో ఆవిడ వస్తుందంటే మగుడు పిల్లలు టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు, ఇప్పుడు టీవీలో ఈవిడ దగ్గర కూర్చుంటున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, ఈ సినిమాలో రోజా గారు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒట్టి చేతులతో దేవుడు గుళ్ళోకి వెళ్ళకూడదంట, మళ్ళీ పూలు తెలితే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలు తెలితే కనికరిస్తాడంట, మన స్కిట్కి టైం లేదు గంట, 10 నిమిషాల్లో చెయ్యాలంట, లాగితే తెలగిస్తావంట. పెళ్ళయింది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు అసలు ఆ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పవే. ఎవడో 2 లాఠీలు తీసుకొని 2 శైలు పొడిచినట్టు బుగ్గ లోపలకి పోయి మూతి ముందుకు వచ్చింది. ఇలా రోజు పిల్లలతో గొడవ పడే ఆ సుజాత మగుడు కోమకి వెళ్ళాడు. వాడు డబ్బు ఉన్నోడు ఎక్కడికైనా వెళ్తాడు, నన్ను వెళ్తాం. ఏమండి మాటలకేం గానీ, మనకి ఇన్ని రోజులు పిల్లలు లేదంటే ఏదో దోషం ఉంది అనుకుంటానండి. అందుకే ఒకరిని రమ్మన్నాను, అతను వస్తే మొత్తం చెప్పేస్తాడండి. ఎవరిని పిలిచావో ఏంటో? వచ్చాడండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎడిటింగ్ లో పోయేదంతా చూపించిందంటారా? అన్ని చెప్తాడంట, కానీ అడిగింది చెప్పు. ఇంతకే ఏంటి మీ సమస్య? ఇప్పుడు దాకా పిల్లలేరు స్వామి. మీకు సంతాన సమస్యకు పరిష్కార మార్గం నా దగ్గర ఒకటి ఉంది, చూసి చెప్పండి సార్. మీకు సంతానం కలగాలంటే కాసేపట్లో చనిపోయే కన్నెపిల్లను పెళ్లి చేసుకోవాలి. ముసలోళ్ళు దొరుకుతారు, కన్నెపిల్లాడు దొరుకుతారండి కాసేపట్లో. చెప్పింది చేయరా మూర్ఖ. ఆయన చెప్పింది నిజమే లాగుందండి. ఆయన వచ్చినప్పటి నుంచి నేదం కాడ అదురుతూనే ఉందండి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతారే కన్నెపిల్లంటే? దొరుకుతారండి. వెళ్దాం పద. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగ, తను నవ్వే నవ్వితే 100 మంది బాపు. అది బాపు, బాపు కాదు. మీకు సైడ్ కొడుతుంది. మీరు కన్నెపిల్ల? ఏం మాట్లాడుతున్నారండి? చూస్తే అర్థం కావడం లేదు. అంటే ఇంకా మీకు పెళ్లి కాలేదా? ఏం మాట్లాడుతున్నావు? చూస్తే అర్థం కావడం లేదు. అంటే చావుకు సిద్ధంగా ఉంది మీరేనా? ఏం మాట్లాడుతున్నావు? చూస్తే అర్థం కావట్లేదు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. మాకేం లేదండి, సంతానం కలగట్లేదంటే కాసేపట్లో చనిపోయే కన్నెపిల్లను పెళ్లి చేసుకోమన్నారు. మీరు ఎలాగో చనిపోబోతున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా దోషం పోద్ది. నేను ఎలాగైనా చనిపోతున్నాను కాబట్టి నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆలనా పాలనా మీరే చూసుకోవాలి. దోషమే పోద్దంటే వాళ్ళని చూసుకోవటమే ఉందండి. నేను దాలి కట్టేస్తా. చాలు చాలు, ఆవిడ బాధ నువ్వురా, మనం బాధవరా నువ్వు. ఒక్క నిమిషం. ఓ దేవుడా, ఈ కన్ను పిల్లక ఇంత శిక్ష. ఆడియన్స్ అన్నం తినే టైం, ఈ టైంలో అలా డైలాగులు చెప్పకు నువ్వు. నేను మనసు మార్చుకున్నానండి, కన్ను పిల్లగా పోవడం కంటే కన్న తల్లిగా పోవాలనుకుంటున్నానండి. ఏంటి అంత లేదు, నీ చావేది నువ్వు చావు. ఏంటి నా కడుపును కాయ కాయించలేరా? కాయ కాయించడం అంటే ఏదో ఇడ్లీ వాయి దీయించడం అంత ఈజీగా అడుగుతారు, చినిగిపోద్ది ఇక్కడ. ఏంటండి కర్మ మనకి? అదిరింది అదిరింది అన్నావు కన్ను, ఇప్పుడు అదిరిందా? అది మన తోతాను అంటుంది ఇప్పుడు. సర్లేండి, మన మయ్యాన్ని గొడవలు ఎప్పుడు ఉండియే, కానీ మా తమ్ముళ్ళు పిలుస్తాను. తమ్ముళ్ళు ఇలా ఇలా వచ్చారు. వీళ్ళేనండి నా బంగారు కొండలు. పక్క పక్కనే నుంచి ఉన్న పాపి కొండలు లాగున్నారు వీళ్ళు, బంగారు కొండలు ఏంటి? ఊరుకోరా మీ బావగారు, రండి మొత్తాన్ని భరించాలి ఇప్పుడు రండి. ఏంటి ఇది? ఏమండి నా తమ్ముళ్ళు 10 దాటితే పాలు తాగుతారు, గుడ్లు తింటారండి. నువ్వు అక్కవా టీచర్? అవన్నెందుకు అలవాటు చేసేవారే? ఏమండి వాళ్ళకి కొంచెం పాలు పోయడం తప్ప. పొట్టలో పోస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ పొట్టలో పోతే ఏం వస్తుంది? అయపరాధి ఎంత సంపాదిస్తున్నాడో చూడండి అని యూట్యూబ్ లో రాసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటే అయపరాధి ఎలా అడుక్కుతుంటున్నాడో చూడండి. అన్ని తరిమేసే సత్తా ఉంటే నిన్నే తనేవాడు కదా. ఫ్రూట్స్ తిన్నానంతే పాపం. ఒరే అరటి తోటలో పడ్డ ఏనుగులని పేపర్ లో తాగడం కానీ ప్రత్యక్షంగా చూస్తా. వాళ్ళు గొడవ పక్కన పెట్టండి. ఏంటి పెళ్ళి అయ్యింది? అయ్యో ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ఏంటి ములక్కాడ తినండి పిల్లలు పుడతారు? ములక్కాడతో కాపురం చేస్తేనే బొట్టలు తింటే పుడతారా? మసాలా తినండి. కారంగా ఉందా? లేదా నాలుగు ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నా. మీరు ఏం చేస్తారో తెలియదండి. ఆ పిల్లలే నాకు కావాలి. ఏమి ఏంటి ఎలానే అసలు? నాకు పిల్లలు కావాలి. మీకు దండం పెడతాను.
అనుకున్నాను కొంచెం ఊపిరి తీసుకునేవ్వండి. బావా ఊపిరి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు, ఊతప్పం తింటే ఎలా ఉంటది అంట? ఊతప్పం కాదు, ఉల్లి దోశ తింటే బాగుంటది. మీకు పిల్లలు మీరు కాదే, వాడు కావాలి నాకు. మీరు వాడు దొరికితే మీకు చెప్తా వాడి సంగతి. వాడే అంబ పలుకు జగన్, అంబ పలుకు జరిగింది చెబుతా, జరగబోయే. నమస్తే సార్, నాకు కొంచెం దోషం ఉంది చూసి చెప్పరా? నీ దోషం పోవాలంటే కాసేపట్లో చనిపోయిపోయే పిల్లల్ని పెళ్లి చేసుకో. ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఇదిగో దొరికే రావే. వీడి వల్ల మనం ఇదంతా చేసింది చూడు. ఈడేనండి నన్ను మోసం చేసింది, ఈడేనండి. ఓహో, నువ్వు మోసం చేసి వాళ్ళందరినీ మాకు తగిలిస్తున్నావారా? తీసుకెళ్ళి దీని తీసుకెళ్ళి. ఎవరిని? నువ్వు మోసం చేసి ఎవరిని అంటావు? దాన్ని తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళు, ఇక్కడ బావ దగ్గర ఉంటే బిర్యానీ ఉంటది. ఉంటది ఉంటది, చంపుతా.